మరణపు మార్గమందు నడిచిన మేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన మేలయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. చెప్తామా? నాశనం అవ్వాల్సింది, ఏ యోగ్యత అవకాశం లేని నన్ను అయ్యా, నన్ను రక్షిస్తానికి, నన్ను విడిపిస్తానికి లోకంలోకి వచ్చిన దేవా నీకు వందనములయ్యా. ప్రేమ స్వరూపి నీకు వందనములయ్యా. కృప కనికరములు చూపించే దేవా నీకు వందనములయ్యా. నేను అందుకనే ఆరాధిస్తున్నాను ప్రభువా, దగ్గరగా వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఆయన చాలండి, హీఈస్ ఆల్ సఫిషియంట్ గాడ్. దేవుని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు చాలు ప్రభా, నా జీవితంలో కావాల్సిన సమస్తమును అనుగ్రహించగలిగాను, నా జీవితంలో అన్ని నువ్వు చూసుకోగలిగిన దేవుడు. ఈరోజు ఈ మాట ఎలోహిం అన్న మాట చూస్తే ఆయన ఘనుడైన దేవుడు, ఆయన ఘనుడైన దేవుడు. హీఈస్ గాడ్, హీఈస్ ఆల్ మైటీ, హీఈస్ గాడ్, దేర్ ఇస్ నన్ లైక్ హిమ్. అడోనాయ్ అన్న మాటకి మై లార్డ్, నా ప్రభు నీవేనయ్యా, నా యజమాని నీవేనయ్యా, యేషువా నా రక్షకుడా, నా రక్షకుడు నీవేనయ్యా. నిజంగా మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిద్దామండి. ఆయన సన్నిధిలో తగ్గించుకుంటూ సమర్పించుకుంటూ, ప్రభా నేను తగ్గించుకుంటున్నానయ్యా, నేను దుమ్మి దూలినయ్యా, నాలో ఏది లేదు, నాలో ఏ మంచిది లేదు అయ్యా. నీ ప్రేమ, నీ కరుణ, నీ కృపను బట్టి నేను జీవిస్తున్నాను. ఎక్కడ విరిగి నలిగిన హృదయంతో మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన ఆరాధిద్దామా. పోలిన వారెవరు నేను చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు నేను చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితి నా దేవా. నిన్నే మునకు ఆధారము చేసుకోండి, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవుడయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకోండి, నీవు లేని ఎక్కడ స్వరమెత్తి ఆయన స్తుతిద్దామండి, నోరు తెరిచి ఆయన స్తుతించగలుగుతారా, స్వరమెత్తి ఆయన మహిమపరచగలుగుతారా. Praise the majesty, honor the majesty, glorify him. Prema kaligina devani kondaram, krupa kanikarmalu kaligina devani kondaram, daya chupinche devani kondaram. Atta goppa devudu ee alpudaina manavuni premistha vandanamulu ayya, naalo naato undalani aashapadutuna vandanamulu, nee rajyamulo nirantaram uchukovalani aashapadutuna vandanamulu. Prema swarupi aina deva, nee premanu batti nannu rakshinchayya, naa jeevithanni baagu cheyayya. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వాలే కాచి
దేవుడు వస్తున్నాడు. మన కన్నీటిని తుడిచి మనల్ని హత్తుకునే మనల్ని లేవనెత్తాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని ముట్టాలని ఆశపడుతున్నాడు. విరిగి నలిగిన హృదయంతో ఆయన వైపు రండి. మనసును దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ తగ్గింపుతో మనల్ని